తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ 4 గంటలే సడలింపు ఇవ్వడంతో మార్కెట్లలో రద్దీ జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రజలు లాక్ డౌన్ విధించడంతో సొంతూళ్ళకు ప్రయాణం దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన స్వల్పంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని వివరణ కరోనా కేసుల్లో మహారాష్ట్రను దాటేసిన కర్ణాటక 24 గంటల్లో 39305 మందికి సోకిన వైరస్ 37236 కేసులతో రెండో స్థానంలో మహారాష్ట్ర करोना को तोड़ू ब्लैक फंगस केसलु भोपाल लो येड़ केसलु गुर्तिंपु भारत आर्थिक व्यवस्था रिकवरी की भारी कुदुपुलु वृद्धि रेट अंचना तग्गिंचना मूडीस करोना पै पोरुलो अमेरिका मुंदडुगु 12 नुंची 17 एळ्ल पिल्ललकु टीका ఐవోమెక్టిన్ మెడిసిన్ వినియోగించొద్దు క్లినికల్ ట్రయల్స్ లో మాత్రమే వాడాలన్న WHO గోవాలో కరోనా మరణ మృదంగం మెడికల్ కాలేజ్ లో 4 గంటల్లో 26 మంది మృతి ఆక్సిజన్ సరఫరాలో సమస్య ఉందన్న సీఎం G7 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోడీ జూన్ 11 నుంచి 13 మధ్య బ్రిటన్ లో సమావేశం రష్యాలోని కజాక్ నగరంలో పాఠశాలపై దుండగుల దాడి కాల్పుల్లో 8 మంది విద్యార్థులు ఓ టీచర్ మృతి ఇద్దరు దుండగులను కాల్చి చంపిన సైన్యం సచిన్ బాజేను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న బాజే ఒలింపిక్ నిర్వహణపై జపాన్ కు క్రీడాకారుల ప్రశ్నలు 10,000 మందికి బయో బబుల్ సాధ్యం కాదన్న సెరీనా దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఢిల్లీలో 47,308 పలుకుతున్న 10 గ్రాముల బంగారం